హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, వైగుండంగా మారిన మైనస్ తుఫాను అయినప్పటికీ తగ్గని ప్రభావం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితి ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కేరళ వద్ద తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ఈ అల్పపీడనం విస్తరిస్తుందని, దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, తమిళనాడు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రానికి చిరుజల్లులు కురుస్తాయి. రేపు తెల్లవారుజామున మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, చిత్తూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాండస్ తుఫాను ప్రభావంతో కురుండపోతగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. మధ్యాహ్నంలో పూర్తి స్థాయిలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. రానున్న 24 గంటల పాటు పొడి వాతావరణమే ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా యానామీదిగా కొనసాగుతున్న మరొక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు సాయంత్రానికి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్, ఎగువ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్ అయితే, రాయలసీమ, దక్షిణ కోస్తా మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ సో much for watching this video. Please do subscribe for our channel. Thank you.